ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితుల్ని తక్షణమే అరెస్టు చేయరాదని సుప్రీం ఇచ్చిన తీర్పుపై జనం బగ్గుమన్నారు. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా దళిత ఆదివాసీ సంఘాల భారత్ బంద్ చేశాయి. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో బంద్ హింసాత్మకంగా మారింది. దళిత ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. బంద్లో జరిగిన అల్లర్ల కారణంగా మధ్యప్రదేశ్లో 5, ఉత్తరప్రదేశ్లో 2, రాజస్థాన్లో 1 చనిపోయారు. వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. బంద్ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మధ్యప్రదేశ్లో 10 సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డారు. మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి. గ్వాలియర్లో ఉద్రిక్తతలు తీవ్రంగా కనిపించాయి. అక్కడ 144 సెక్షన్ విధించారు. రేపు ఉదయం వరకు ఇంటర్నెట్ సర్వీసులు ఆపేశారు. దో గుట్ ఆమ్నే సామ్నే హై, పులిస్ ఫోర్స్ అభి ఉన్కో నియంత్రిత్ కర్నే కా ప్రయాస్ కర్ రహా హై. ఇస్కే అతిరిక్త సాగర్, బాలాఘాట్ వ దతియా మే ధారా 144 జాఫ్తా ఫౌజదారీ కే తహత్ ప్రోహిబిటరీ ఆర్డర్స్ జారీ కియే గయే హై. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. అల్లర్లలో కొందరు తమ సిబ్బంది కూడా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోనే ఉందని, అల్లర్లను అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనాల్లు ఉపయోగించినట్టు యూపీ పోలీసులు తెలిపారు. రాజస్థాన్లోనూ అనేక చోట్ల 144 సెక్షన్ విధించినట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. జార్ఖండ్లో దాదాపు 1600 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. पथराव हुआ है, कई जगह पे पुलिस वालों के बहुत लोगों को चोटें आई हैं, कई जनता के लोगों को भी चोटें आई हैं. सब जिलों में गिरफ्तारियां हुई हैं उपद्रवियों की. कुछ जगहों पे इंटरनेट सेवाएं लोकल प्रशासन ने और पुलिस ने आपसी बातचीत करके जहां जरूरी है वहां किया है. कुछ कस्बों में 144 भी लगाई गई है. దేశంలో పరిస్థితిని కేంద్ర హోంశాఖ క్లోజ్ గా మానిటర్ చేస్తోంది. రాష్ట్రాలకు అన్ని విధాల సాయం అందిస్తామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. భారత్ బంద్ కు కారణమైన సుప్రీం తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ఫైల్ చేసింది. ये जो सुप्रीम कोर्ट का निर्णय आया है, बड़े आदर के साथ हम कहना चाहते हैं, उस निर्णय के निष्कर्ष से और उस निर्णय के तर्कों से हम असहमत हैं. तो सरकार की ओर से एक रिव्यू फाइल किया गया है. सरकार खुद भी पार्टी नहीं थी और हमारी पूरी कोशिश होगी कि इस रिव्यू पर विस्तार से चर्चा सुप्रीम कोर्ट में हो. ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టాన్ని బలహీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. చట్టంపై సుప్రీంలో విచారణ జరుగుతున్నప్పుడు అటార్నీ జనరల్, అడిషనల్ అటార్నీ జనరల్లలో ఏ ఒక్కరిని పంపినా తీర్పు అలా వచ్చేది కాదన్నారు. ఆందోళనల్లో అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్నారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. హింసకు వారే కారణమని ఆరోపించారు. కేంద్రీయ సర్కార్ పర్ యే ఆరోప్ లగాతా కి ఉన్కీ వజా సే యే కానూన్ హై యే కమ్జోర్ హువా ఔర్ జిస్కే చల్తే ఆజ్ హాలాత్ దేశ్ మే యే పహుంచ్ గయే. వో అటార్నీ జనరల్ యా అడిషనల్ అటార్నీ జనరల్ కో భేజ్తే తో షాయద్ సుప్రీం కోర్ట్ యే ఫైసలా నహీ లేతే. कुछ जातिवादी व सामाजिक तत्वों ने आंदोलनकारियों के बीच में घुसकर स्थिति को कुछ स्थानों पर हिंसक भी बना दिया है, तो जिसमें कुछ जगह जानी माली नुकसान भी हुआ है. దక్షిణాదిలో కేరళ మినహా మరెక్కడా బంద్ ప్రభావం పెద్దగా లేదు. అయితే ప్రభావం తీవ్రంగా ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర బలగాలను పంపాలని కోరాయి.